హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ నాకు ఇది ఒకటి చెప్పండి, మీలో ఎంతమందికి నూకలతో స్వీట్ చేయడం తెలుసు? సో ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్స్ చెప్పండి, తెలియకపోతే నో ప్రాబ్లం, ఎప్పుడైతే చూసి నేర్చేసుకోండి. అండ్ ఇక్కడైతే మా మమ్మీ నూకలు మార్నింగ్ నానబెట్టింది, మంచిగా వాష్ చేసేసుకొని నానబెడితే ఈవినింగ్ ఇప్పుడు టైం 6:30కి ఇలా అన్నంలాగా అండేస్తుంది అనమాట. దీన్ని బెల్లన్నం చేస్తుంది మా మమ్మీ. సో మీ అందరికీ ఫేవరెటా కాదా బెల్లన్నం అనేది నా కామెంట్స్ చెప్పండి. అండ్ అది కొంచెం ఉడికిన తర్వాత ఒక పాల ప్యాకెట్ అయితే అందులో పోసేసింది, హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా అది పోసేసింది. అండ్ ఇక్కడ పల్లీలు ఇంకా నువ్వులు వేయించి పక్కకు పెట్టుకుంటుంది అనమాట, డ్రై రోస్ట్. ఇది కొంచెం పొడిగా పట్టుకోవాలి మనం, అది చెప్తాను. అండ్ ఇంత లోపల మన బియ్యం అయితే మంచిగా ఉడుకుతాయి కదా, పాలల్లో ఉడకాలి. సో పాలల్లో ఉడికే లోపు ఇవైతే మంచిగా వేయించేసుకొని మిక్సీ అయితే పట్టేసేయాలి. కొంచెం టైం పడుతుంది కదా, పల్లీలు బాగా వేగాలి లోపటిదాకా. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుతూ వేయించేసుకోండి, అప్పుడే పల్లీలు మంచి కలర్ వచ్చేసి వేగిపోతాయి. అండ్ పల్లీలు వేగిన తర్వాత మెల్లగా నువ్వులు కూడా వేయించుకోండి. మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ వేయించారనుకోండి, లోపటిదాకా వేగిపోతాయి నువ్వులు. సో ఇలా నువ్వులు పల్లీలు వేయించి పక్కకైతే పెట్టేసుకోండి. ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది, అన్నం కాదు నూకల బియ్యం అయితే ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత అందులో పాలైతే పోసేసుకున్నాము. ఇంకేం వేసుకుంటాం, బెల్లం అంటే బెల్లం కావాలి కదా, సో బెల్లం కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మంచిగా ఉడికే లోపు మనం ఆ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఇంకా నువ్వులు మిక్సీ అయితే పట్టేసుకోండి. అండ్ ఇది కొంచెం కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, లేకపోతే అడగంటిపోద్ది. అండ్ ఇక్కడైతే మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. అండ్ మా మమ్మీ పల్లీలు అయితే పొట్టు తీసేసి మిక్సీ అయితే చేద్దాం అనుకుంటుంది. సో మీకు పొట్టుతో ఇష్టమా లేకపోతే పొట్టు తీసేస్తే ఇష్టమా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మేమైతే పొట్టు తీసేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసింది మమ్మీ. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి కలుపుతుంది, ఎందుకంటే అడగంటుతుంది అని చెప్పాను కదా. అండ్ మీలో ఎంతమందికి బెల్లన్నం ఇష్టం అనేది నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి, నా ఫేవరెట్ అనమాట. మమ్మీ నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ నేను చెయ్యి చేయమంటాను, ఎందుకు నేను చేస్తే ఆ టేస్ట్ రానే రాదు. ఇక్కడ పల్లీలు నువ్వులు అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుంటుంది, మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పంటి కింద తగిలేటట్టు పట్టేసుకోండి, బాగుంటుంది. సో ఇదైతే పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడైతే అన్నం ఉడికే లోపు మనం ఏం చేయాలి, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మీకు మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే 1/2 కేజీ బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఒకటేసారి వేస్తే అది కరగదు కదా. సో చిన్న ముక్కలు చేసేసుకొని వేసుకుంటే మంచిగా కరుగుద్ది అందులో. సో ఇలా అయితే చిన్న ముక్కలు అయితే చేసేసుకుంటుంది మమ్మీ. అండ్ ఇక్కడ అన్నం ఉడికిద్ది కదా, ఉడికే లోపు అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా అన్నమాట, చిన్న ముక్కలు చేసేసుకొని 1/2 కేజీ బెల్లం మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి. నాకైతే ఆబ్వియస్గా స్వీట్ అంటేనే ఇష్టం. సో మా మమ్మీ కొంచెం తక్కువ వేసిన, ఇంకా వేయి మమ్మీ బెల్లం అనేసి వేయించుకుంటున్నాను. సో అదనమాట. అండ్ ఇక్కడైతే మంచిగా బెల్లం ఇలా వేసుకున్నాక అదంతా కరిగేదాకా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అక్కడక్కడ అలానే ఉండిపోద్ది, ఇంకా అన్నం అయితే అడిగంటిపోద్ది. అందుకనే మంచిగా మిక్స్ చేసి అలా తర్వాత పక్కకైతే పెట్టేసుకోండి. కొంచెం దగ్గర పడ్డాక మనం ఇందాక వేయించుకున్నాం కదా పల్లీలు నువ్వులు, అవి పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవడమే. అండ్ మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మంచిగా ఘీలో రోస్ట్ చేసేసుకొని ఇందులో లాస్ట్లో వేయండి, గార్నిషింగ్కి బాగుంటుంది. సో ఇక్కడ మమ్మీ డ్రై ఫ్రూట్స్ ఏం వేయించలేదు, జస్ట్ ఇలాచీ వేసేసి లాస్ట్కి కిస్మిస్, అలానే ఒట్టి కిస్మిస్ ఉంటుంది కదా అది అందులో వేసేసింది. సో అలా కూడా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి, సరేనా? అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఇది. సో నూకలతో అయితే నేను ఫస్ట్ టైం ఏది ఇలా ట్రై చేసి తినడం, మమ్మీ చేసిద్ది. కాకపోతే నాకైతే పెద్దగా వంటలు రావు. సో ఎందుకంటే మనం పెళ్ళికి ముందు కిచెన్లోకి వెళ్ళే రకం కాదు కదా. సో పెళ్ళైన తర్వాతనే అన్ని వంటలు నేర్చేసుకున్నాను, అండ్ ఇప్పుడు కొన్ని నేర్చుకుంటున్నాను ఇంకా. అండ్ ఇక్కడైతే మీరు నాలాగే అయితే ఒక లైక్ కొట్టేసి కామెంట్స్లోకి వచ్చేసి మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి స్మెల్ వస్తుందో, అసలు వచ్చేదే ఉండాలి. సో అదనమాట మమ్మీ స్పెషల్ కదా. అండ్ నూకలతో బెల్లనం అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్. ఇక్కడైతే మమ్మీ కిస్మిస్ వేస్తుంది. సో డ్రై రోస్ట్ ఏం అంటే ఘీలో రోస్ట్ ఏం చేయలేదు, నార్మల్గా వేసేస్తుంది, బాగుంటుంది పుల్ల పుల్లగా. సో అదనమాట, మీ అందరికీ నచ్చింది అనుకుంటూ సీ యూ ఆల్ సూన్, బాయ్. మీరు తప్పకుండా ట్రై చేయండి నూకలతో బెల్లన్నం. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి, అంతే కదా. సో సీ యూ ఆల్ సూన్, బాయ్, స్టే సేఫ్.